వేదికపైకి ముఖ్యమంత్రి వైరులతో వీచేసిన మండలి గంటా శ్రీనివాసరావు గారికి, అంబర్నాథ్ రెడ్డి గారికి, అచ్చెన్నాయుడు గారికి, శివప్రసాద్ గారికి, గిరివాణి గారికి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యమంత్రి వైరులతో పాటు అందరూ జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మంత్రి వర్యులు అమరనాథ్ రెడ్డి గారిని, మంత్రి వర్యులు అచ్చెన్ నాయుడు గారిని, వేదిక మీద పిలిచేసిన ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ డ్యామ్ హౌస్ వందల ఇళ్లకు సంబంధించి వరకు బజ్రవాగి నీళ్ళన్నింటినీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు విడతల వారిగా 4000 ఇళ్ళ వరకు అందరికీ శాంక్షన్ చేయడం మంజూరు చేసి అలిగేషన్ చేయడం వరకు కూడా ఇప్పుడు శాంక్షన్ చేసి కొత్త 5000 మందికి ఈపీఆర్ తయారు చేయడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీంతో పాటు మన చిత్తూరు డిస్ట్రిక్ట్ లో అందరికి కూడా ఈరోజు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. మన ముఖ్యమంత్రి వర్యులు మనకు దిశానిర్దేశం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మనకు ఎన్నో సంవత్సరాలుగా పట్టా భూములుగా గవర్నమెంట్ ల్యాండ్స్ గానే ఉన్నాయి. 2008 తర్వాత తెలిసి ఇది న్యాయం అని చెప్పి కానీ రెక్టిఫైడ్ చేయడం లేదు. కాబట్టి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ అర్బన్ హోమ్స్ అని పెట్టారు కానీ ఇది చంద్రగిరి నియోజకవర్గంలో రూరల్ మండలానికి సంబంధించిన అవలాలను ఎప్పుడో కట్టేశారు. చెరువు పరంబోకలని, కాలా పరంబోకలని, ఎండోన్మెంట్ ల్యాండ్స్ అని రకరకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. కానీ 50 సంవత్సరాలుగా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని నివసిస్తున్నారు. వాళ్ళు అడిగేది ఏంటంటే ఏదో ఒక విధంగా గవర్నమెంట్ తీసుకుని గవర్నమెంట్ ఏదో ఒక ధర నిర్ణయిస్తే ఆ డబ్బులు మేము కట్టేసి మాది అని చెప్పేసి నేరుగా చూస్తే ఆ రోజు ఈ రోడ్డు నేనే ప్రారంభించాను. ఒక మంచి రోడ్డు ఇంత మునుపు నేను అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఇండ్లు ఇస్తామని 2007, 2009లో 7416 ఇళ్లకు ఆ రోజు శాంక్షన్ చేయడం. అయితే 2011 వరకు కూడా ఇవన్నీ పూర్తి చేయకుండా పూర్తి చేసినట్టు 508 మాత్రం వాళ్ళు వాళ్ళే కొన్ని పూర్తి చేసుకున్నారు. అక్కడి నుంచి ఇది పెండింగ్ పడిపోయి ఎవరు కూడా రాకుండా నివాస యోగ్యంగా లేకుండా పూర్తిగా పాడుపడిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, అవసరమైతే రినోవేషన్ చేయండి, ఎక్కడికి అడ్జస్ట్ చేయండి, అంతేకాకుండా కొంత డబ్బులు అదనంగా ఖర్చు పెడతామని డబ్బులు ఖర్చు పెట్టి 18 నెలల్లో పూర్తి చేశాం. ఈరోజు 2592 ఇండ్లు ఈరోజు మొత్తం బాలాజీ డైరీ తిరిగాని, తణుపులు తిరిగాని, రామినీడు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే మొత్తం 750 దగ్గర దగ్గర ఇంతకుంటే నెంబర్ చెప్పాను 7416 ఇండ్లు పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. ఈరోజు ఇక్కడ ఒక కాలనీకి మనం ప్రారంభం చేసుకున్నాం. దీనికి పేరు కూడా ఆ రోజు నేను చెప్పాను, ఇప్పటికి 4 పేర్లు పెట్టాం. బాలాజీ డైరీ వద్ద ఉండే 1వ గృహ సముదానికి గడాద్రిని, 2వ గృహ సముదాయానికి వెంకటాద్రిని, తానపల్లి వద్ద 1 ఎకరా ఉంటే 1వ దానికి అంజనాద్రిని, 2 ఉంటే దానికి వృషభాద్రిని 4 పేర్లు పెట్టాం.
నేను ఏడు ప్రాంతాల్లో ఈ యొక్క హౌసింగ్ జరుగుతా ఉంది. వెంకటేశ్వర స్వామి దగ్గరే పోవాలంటే ఏడు కొండలు శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఏడు కొండల పేర్లు ఇటు పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు నామకరణం చేశాం. ఈరోజు రాముని ఏదైతే ప్రకటించుకున్నామో ప్రారంభోత్సవం చేశామో దీనికి నారాయణాద్రిని నామకరణం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రేపటి నుంచి ఈ ప్రాంతాన్ని నారాయణాద్రిగా పిలువబడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా కొన్ని ఇండ్లు ఉన్నాయి, ఆ ఇండ్లు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా పూర్తిగా పూర్తి చేసి మొదటి విడత పాత ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి చేసినట్టు అవుతుంది. దానికి కూడా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చాను. ఇవి ఒక్కొక్కసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాం. డబ్బుల కంటే ముఖ్యం పేదలకు ఈ ఇండ్లు నివాస యోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి నివాస యోగ్యంగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని మనం చేశాం. చాలా సంతోషం. ఆ ఇండ్లలోకి కూడా వెళ్ళాను, రోడ్డు మీద కూడా వచ్చాను. ఆ ఇండ్లు చూస్తే ఒక మంచి మామూలుగా డబ్బులుండే వాళ్ళు గేట్ల కమ్యూనిటీ ఎట్టయితే కట్టుకుంటారో ఆ తరహాలో ఇండ్లు కట్టుకున్నాం. రోడ్లు అయితే అన్ని సిమెంట్ రోడ్లు వేసాం, రోడ్ల పక్కన అన్ని చెట్లు పెడతాం. అదే సమయంలో సెక్యూరిటీ కూడా అన్ని విధాల నీట్గా తయారు చేసి ఇక్కడ ఉండే వాళ్ళ యొక్క ఆరోగ్యం కానీ మెరుగైన జీవన ప్రమాణాలు క్రియేట్ చేయడానికి అన్ని విధాల వర్కౌట్ చేస్తామని చెప్పడని మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఇలాంటి ప్రదేశంలో కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చేసి ఎక్కడికో పోయే పని లేకుండా ఇక్కడే ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఉపాధి కల్పన కార్యక్రమాలు కూడా ఇక్కడే ఉంటే మీ ఇంటి దగ్గర నేరుగా వచ్చి పనిచేసి మళ్ళీ ఇంటికి పోయే అవకాశం ఉంటుంది. దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పడని మీకు తెలియజేస్తున్నాను. మనిషికి ఇల్లు కావాలి, నేను అందుకనే చెప్పాను. ఇండ్లు కట్టే కార్యక్రమానికి ఇంత మునుపంతా కూడా చూస్తే ఇలాంటి పాడు పడిపోయిన ఇండ్లు కట్టారు, చాలా దారుణంగా ప్రవర్తించారు, నివాస యోగ్యంగా ఇండ్లు కట్టారు. ఇంకొక పక్క ఆ ఇండ్లు చూస్తేనే భయపడిపోయి ఆ రోజు రాజీవ్ గాంధీ గృహకల్ప ఒక పెద్ద ఫార్స్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఒక తిరుపతే కాదు, ఈరోజు మీరు చూస్తే 7411 ఇండ్లు కట్టి ఒక విలువైన భూమిని ఎంత దుర్వినియోగం చేశారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇంకొక పక్కన దగ్గర దగ్గర 14 లక్షల ఇండ్లు శాంక్షన్ చేసి 4000 కోట్ల రూపాయలు డబ్బులిచ్చి మధ్య దళారుని పెంచి పోషించి పూర్తిగా ఆ ఇండ్లు కూడా పూర్తి కాకుండా చాలా దారుణం చేశారు. ఈరోజు ఇంకొక పక్కన ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం కడుతున్నాం, 19 లక్షల ఇండ్లు శాంక్షన్ చేశాం. పట్టణ ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీ వరకు ఇప్పుడు మీరు చూశారు మంచి హౌసింగ్ కడుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో 150,000 ఇచ్చాం. ఎస్సీ ఎస్టీలకు 2 లక్షలు ఇస్తున్నాం. వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుని ఒక 500 అడుగులే కాకుండా ఈరోజు అవసరమైతే 750 వరకు వచ్చాం. చాలామంది మంచి ఇల్లు కట్టుకొని ఆ ఊళ్ళో చూస్తే బ్రహ్మాండమైన బిల్డింగ్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకేసారి 100,000 ఇండ్లకు గృహప్రవేశం చేశాం. మొన్న 3 లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేశాం. మళ్ళీ అక్టోబర్ 2వ తారీఖున గృహప్రవేశాలు చేస్తున్నాం. మళ్ళీ జనవరి ఫస్ట్న జన్మభూమి సమయంలో సంక్రాంతి సందర్భంగా గృహప్రవేశాలు చేస్తున్నాం. అదే సమయంలో తిరుపతిలో ఇంకా ఇవి కాకుండా ఇంకా ఒక 7500 ఇండ్లకు అదనంగా శాంక్షన్ చేస్తున్నాం. ఎవరు కూడా ఇల్లు లేకుండా ఎవరైనా ఇల్లు లేదంటే అలాంటి వారందరికీ సొంత ఇంటిలో ఉండే కళ జయప్రదం చేస్తామని తప్పకుండా అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇంటి జాగాలు కూడా ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో అలాంటి వారందరికీ ఇంటి జాగాలు కూడా ఇచ్చాం. దగ్గర దగ్గర ఒక 1212 మందికి జీవకోణం, మంగళం, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ అందరికీ కూడా పట్టాలు ఇచ్చాం. వారుండే ఇంటి జాగాకి
ఎక్కడికక్కడ పట్టాలు ఇచ్చి వారి పట్టాలు కూడా రెగ్యులరైజ్ చేశాం. జిల్లాలో ఇంకో పక్క చూస్తే అర్బన్ హౌసింగ్ పైన దగ్గర దగ్గర 19,949 ఇళ్లకు శ్రీకారం చుట్టాం. కాళహస్తిలో 6,015 ఇండ్లు, చిత్తూరులో 3,500, పుత్తూరు 1,060, నగరి 826, ఇంకో పక్క పుంగనూరు 2,273, మాదనపల్లి 3,775, తిరుపతి 2,500 ప్రారంభించాం. ఇంకొక 500 ప్రారంభించి ఈ ఇండ్లన్నీ పూర్తి చేస్తాం. ఇవన్నీ పూర్తి చేస్తే 25,000 ఇండ్లు పట్టణ ప్రాంతాల్లో 7 మున్సిపాలిటీలు కడుతున్నాం. దీనికి దగ్గర దగ్గర 180 నుంచి 200 ఎకరాలు భూమి ఇచ్చి బ్రహ్మాండమైన ఇండ్లు కట్టిస్తున్నానని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు. ఇంకొక 500,000 ఇండ్లు కొత్తగా శాంక్షన్ చేశాం. అంటే 25,000 ఇండ్లు 5 సంవత్సరాలు కడుతున్నాం. ఏదో ఫౌండేషన్ వేయడం కాదు, దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అందుకే మీరు చూస్తే ఎప్పుడో పెండింగ్ ఉన్న ఇళ్ళన్నీ పూర్తి చేశాం. ఇంకొక 2,500 ఇండ్లు కట్టాలి, గృహప్రవేశాలు కావాలి, నెక్స్ట్ విద్యుత్ కార్డు కూడా పెట్టమన్నాను. అంటే పాత ఇళ్ళన్నీ పూర్తి అవుతాయి, కొత్త ఇళ్ళన్నీ ముమ్మరంగా కడుతున్నాం. అవన్నీ కూడా పూర్తయితే తిరుపతిలో పేదవాళ్ళందరికీ ఇండ్లు కల్పించి వాళ్ళ యొక్క రుణం తీర్చుకుంటానని చెప్పడాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మాజీ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, పాలిట్బ్యూరో మెంబర్ అరుణుకుమార్ గారు, శివప్రసాద్ గారు ఒక విషయం చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి కూడా, ఇది గ్రామీణ ప్రాంతం కాబట్టి, చంద్రగిరి నియోజకవర్గం కాబట్టి, వాళ్ళకు కూడా ఇండ్లు కల్పించమన్నారు. తప్పకుండా వాళ్ళకు కూడా ఇండ్లు కల్పించమని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నానని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన జిల్లా అంతా కూడా అర్బన్ డెవలప్మెంట్లో కానీ జిల్లా అంతా కూడా ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. ఈరోజు పేదవాళ్ళ సంక్షేమానికి రేషన్ బియ్యం కానీ, బీమా కానీ, పెన్షన్ కానీ, పెళ్లి కారు కానీ, ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వడం, మీ ఆరోగ్యం కోసం మెరుగైన ఆరోగ్య విధానం ద్వారా అనేక సేవలు అందించడం, విద్య కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టడం, కడాన పేద పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే 15,00,000 రూపాయల వరకు వారికి డబ్బులు ఇస్తున్నామంటే ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఈ ప్రభుత్వం ఇస్తున్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం, అభివృద్ధి కార్యక్రమాలు మీరే చూశారు. మామూలుగా ఇండ్లు కడితే ఆ దారి కూడా వేసేవాళ్ళు కాదు, మంచి స్టాండర్డ్స్లో సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకో పక్కన మెయిన్ రోడ్డు కనెక్టెడ్ రోడ్డు పెట్టాం. ఇది కాకుండా ఏ అభివృద్ధి మౌలిక సదుపాయాలు, కరెంటు కానీ, నీళ్లు కానీ, అక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో అవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఇంకో పక్క ఎవ్వరికి ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన కూడా అంది పలికాం. మీకు ఏ పని ఉన్నా డైరెక్ట్గా మీ ఫోన్ ద్వారానే చేసుకునే విధంగా ఈరోజు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అవినీతి లేని పరిపాలన, సుపరిపాలన, ఇబ్బంది లేని పరిపాలన ఇచ్చాం. ఎక్కడికక్కడ మీ యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి అనునిత్యం పేదవాళ్ళకు అండగా ఈ ప్రభుత్వం ఉన్నాం. ఇప్పుడే ఎమ్మెల్యేగా మన ఎంపీ గారు, మాజీ మంత్రి గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఇంకా 2-3 సమస్యలు చెప్పారు. ఇక్కడ భూములు ఉన్నాయి, ఆ భూములన్నీ కూడా ఎప్పుడో కావాలని సెటిల్మెంట్ ఆఫీసర్ తప్పవేశారని చెప్పారు. అవన్నీ కూడా పరిష్కారం చేయమని ఆదేశాలు ఇచ్చాను. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా రిపోర్ట్లు పంపించారు. ఆ రిపోర్ట్లను చూసి తప్పకుండా తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఇండ్లు కూడా కట్టేశారు. ఎక్కడ ట్యాంక్ పరుగుపోకుండా ఉంటామని అందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అదే మరి నల్లాలు కూడా కట్టేసి నీళ్ళు ఎప్పుడన్నా ఎక్కువ వర్షం వస్తే పోయేదానికి ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా సర్వే చేయమంటాం. ఎక్కడన్నా అబ్జెక్షన్ లేకపోతే అవన్నీ క్లియర్ చేసి, అబ్జెక్షన్ ఉంటే మాత్రం దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలి. ఎందుకంటే అల్టిమేట్గా తిరుపతి చూస్తున్నారు, ఒక మంచి టౌన్ తయారు చేశాం. ఈరోజు టాప్ 10 కంట్రీలు దేశంలో 10
నగరాల్లో ఒక నగరంగా మనం తెలుపుతుంది. నేను ఇప్పుడే మాట్లాడుతూ చెప్పాను, కొత్త కమిషన్ వచ్చారు, కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, రాబోయే రోజుల్లో తిరుపతి నెంబర్ వన్ ప్లేస్ గా ఉండాలి. తిరుపతి, తిరుమల రెండు కూడా బ్రహ్మాండంగా క్లీన్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి, గ్రీనరీ ఉండాలి. తిరుపతి మొత్తం చెట్లు పెద్ద ఎత్తున పెట్టాలి, చెట్లలో తిరుపతి ఉండాలి. మన ఇళ్లలో చెట్లు ఉండడం కాదు, చెట్లలో మన ఇండ్లు ఉండాలి. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. అదే మరిగా చెత్త కూడా కలెక్ట్ చేయడానికి ఎక్కడికక్కడ మీ ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేశారు, అది కాంపోస్ట్ కన్వర్ట్ చేస్తాం. చెత్త లేని నగరంగా, సుందరమైన నగరంగా, ఎక్కడ చూసిన చెట్లుండి ఒక పరిశుభ్రమైన నగరంగా, ఎవరికి ఇబ్బంది లేనటువంటి నగరంగా తయారు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామైన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎవరైతే ఈరోజు గృహప్రవేశం చేశారో ఆ కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా, అభినందిస్తున్నా. ఈ కొత్త ఇళ్ళు మీకు నూతనమైనటువంటి శోభ తేవాలని, మంచి భవిష్యత్తు ఇవ్వాలని, మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. పోటీ నేరుగా చూస్తే ఆ రోజు ఈ రోడ్డు నేనే ప్రారంభించాను. ఒక మంచి రోడ్డు ఇంత మునుపు నేను అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఇండ్లు ఇస్తామని 2007, 2009లో 7,416 ఇళ్లకు ఆ రోజు శాంక్షన్ చేయడం. అయితే 2011 వరకు కూడా ఇవన్నీ పూర్తి చేయకుండా పూర్తి చేసినట్టు 508 మాత్రం వాళ్ళు వాళ్ళే కొన్ని పూర్తి చేసుకున్నారు. అక్కడి నుంచి ఇది పెండింగ్ పడిపోయి ఎవ్వరు కూడా రాకుండా, నివాస యోగ్యంగా లేకుండా పూర్తిగా పాడుబడిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, అవసరమైతే రినోవేషన్ చేయండి, ఎక్కడికే రిజిస్టర్ చేయండి, అంతేకాకుండా కొంత డబ్బులు అదనంగా ఖర్చు పెడతామని డబ్బులు ఖర్చు పెట్టి 18 నెలల్లో పూర్తి చేశాం. ఈరోజు 2,592 ఇండ్లు ఈరోజు మొత్తం బాలాజీ డైరీ తిరిగాని, తణుపులు తిరిగాని, రామినీడు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే మొత్తం 750 దగ్గర దగ్గర, ఇంతకుంటే నెంబర్ చెప్పాను, 7,416 ఇండ్లు పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. ఈరోజు ఇక్కడ ఒక కాలనీకి మనం ప్రారంభం చేసుకున్నాం. దీనికి పేరు కూడా ఆ రోజు నేను చెప్పాను, ఇప్పటికి 4 పేర్లు పెట్టాం. బాలాజీ డైరీ వద్ద ఉండే 1వ గృహస్థానికి గడాద్రిని, 2వ గృహ సముదాయానికి వెంకటాద్రిని, తానపల్లి వద్ద 1 ఎకరా ఉంటే 1వ దానికి అంజనాద్రిని, 2 ఉంటే దానికి వృషభాద్రిని 4 పేర్లు పెట్టాం. నేను 7 ప్రాంతాల్లో ఈ యొక్క హౌసింగ్ జరుగుతూ ఉంది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవాలంటే 7 కొండలు, శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ 7 కొండల పేర్లు వీటికి పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నామకరణం చేశాం. ఈరోజు రామునీడు ఏదైతే ఇప్పుడు కట్టుకున్నామో, ప్రారంభోత్సవం చేశామో, దీనికి నారాయణాద్రిని నామకరణం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రేపటి నుంచి ఈ ప్రాంతాన్ని నారాయణాద్రిగా పిలువబడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా కొన్ని ఇండ్లు ఉన్నాయి, ఆ ఇండ్లు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా పూర్తిగా పూర్తి చేసి మొదటి విడత పాత ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి చేసినట్టు అవుతుంది. దానికి కూడా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చాను. ఇవి ఒక్కొక్కసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాం. డబ్బుల కంటే ముఖ్యం పేదలకు ఈ ఇండ్లు నివాస యోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి నివాస యోగ్యంగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని మనం చేశాం. చాలా సంతోషం. ఆ ఇండ్లలోకి కూడా వెళ్ళాను, రోడ్డు మీద కూడా వచ్చాను. ఆ ఇండ్లు చూస్తే ఒక మంచి, మామూలుగా డబ్బులుండేవాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ ఎట్టయితే కట్టుకుంటారో ఆ తరహాలో ఇండ్లు కట్టుకున్నాం. రోడ్లు అయితే అన్ని సిమెంట్ రోడ్లు వేసాం, రోడ్ల పక్కన అన్ని చెట్లు పెడతాం. అదే సమయంలో సెక్యూరిటీ కూడా అన్ని విధాల నీట్గా తయారు చేసి ఇక్కడ ఉండేవాళ్ళ యొక్క ఆరోగ్యం కానీ,
మెరుగైన జీవన ప్రమాణాలు క్రియేట్ చేయడానికి అన్ని విధాల వర్కౌట్ చేస్తామని చెప్పడని మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఇలాంటి ప్రదేశంలో కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చేసి ఎక్కడికో పోయే పని లేకుండా ఇక్కడే ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఉపాధి కల్పన కార్యక్రమాలు కూడా ఇక్కడే ఉంటే మీ ఇంటి దగ్గర నేరుగా వచ్చి పనిచేసి మళ్ళీ ఇంటికి పోయే అవకాశం ఉంటుంది. దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పడం మీకు తెలియజేస్తున్నాను. మనిషికి ఇల్లు కావాలి, నేను అందుకనే చెప్పాను. ఇండ్లు కట్టే కార్యక్రమానికి ఇంత ముడిపంతా కూడా చూస్తే ఇలాంటి పాడు పడిపోయిన ఇండ్లు కట్టారు, చాలా దారుణంగా ప్రవర్తించారు, నివాస యోగ్యంగా ఇండ్లు కట్టారు. ఇంకొక పక్క ఆ ఇండ్లు చూస్తేనే భయపడిపోయి ఆ రోజు రాజీవ్ గాంధీ గృహకల్ప ఒక పెద్ద ఫార్స్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఒక తిరుపతే కాదు, ఈరోజు మీరు చూస్తే 7411 ఇండ్లు కట్టి ఒక విలువైన భూమిని ఎంత దుర్వినియోగం చేశారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇంకొక పక్కన దగ్గర దగ్గర 14 లక్షల ఇండ్లు శాంక్షన్ చేసి 4000 కోట్ల రూపాయలు డబ్బులిచ్చి మధ్య దళారుని పెంచి పోషించి పూర్తిగా ఇండ్లు కూడా పూర్తి కాకుండా చాలా దారుణం చేశారు. ఈరోజు ఇంకొక పక్కన ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం కడుతున్నాం, 19 లక్షల ఇండ్లు శాంక్షన్ చేశాం. పట్టణ ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీ వరకు ఇప్పుడు మీరు చూశారు మంచి హౌసింగ్ కడుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో 150,000 ఇచ్చాం, ఎస్సీ ఎస్టీలకు 2 లక్షలు ఇస్తున్నాం. వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుని ఒక 500 అడుగులే కాకుండా ఈరోజు అవసరమైతే 750 వరకు వచ్చాం. చాలామంది మంచి ఇల్లు కట్టుకొని ఆ ఊళ్ళో చూస్తే బ్రహ్మాండమైన బిల్డింగ్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకేసారి 100,000 ఇళ్లకు గృహప్రవేశం చేశాం, మొన్న 300,000 ఇళ్లకు గృహప్రవేశం చేశాం, మళ్ళీ 2 అక్టోబర్ గృహప్రవేశాలు చేస్తున్నాం, మళ్ళీ 1 జనవరి జన్మభూమి సమయంలో సంక్రాంతి సందర్భంగా గృహప్రవేశాలు చేస్తున్నాం. అదే సమయంలో తిరుపతిలో ఇంకా ఇవి కాకుండా ఇంకా ఒక 7500 ఇళ్లకు అదనంగా శాంక్షన్ చేస్తున్నాం. ఎవరు కూడా ఇల్లు లేకుండా ఎవరైనా ఇల్లు లేదంటే అలాంటి వారందరికీ సొంత ఇంటిలో ఉండే కళ జయప్రదం చేస్తామని తప్పకుండా అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మేము అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకొక ప్రకారం ఎక్కడికక్కడ ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇంటి జాగాలు కూడా ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో అలాంటి వారందరికీ ఇంటి జాగాలు కూడా ఇచ్చాం. దగ్గర దగ్గర ఒక 1212 మందికి జీవకోణం, మంగళం, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ అందరికి కూడా పట్టాలు ఇచ్చాం. వారుండే ఇంటి జాగాకి ఎక్కడికక్కడ పట్టాలు ఇచ్చి వారి పట్టాలు కూడా రెగ్యులరైజ్ చేశాం. జిల్లాలో ఇంకొక పక్క చూస్తే అర్బన్ హౌసింగ్ పైన దగ్గర దగ్గర 19,949 ఇళ్లకు శ్రీకారం చుట్టాం. కాళహస్తిలో 6,500 ఇళ్లు, చిత్తూరులో 3,500, పుత్తూరు 1060, నగరి 826, ఇంకో పక్కన పుంగనూరు 2,273, మదనపల్లి 3,775, తిరుపతి 2,500 ప్రారంభించాం, ఇంకొక 500 ప్రారంభించి ఈ ఇండ్లన్నీ పూర్తి చేస్తాం. ఇవన్నీ పూర్తి చేస్తే 25,000 ఇండ్లు పట్టణ ప్రాంతాల్లో 7 మున్సిపాలిటీలు కడుతున్నాం. దీనికి దగ్గర దగ్గర 180 నుంచి 200 ఎకరాలు భూమించి బ్రహ్మాండమైన ఇండ్లు కట్టిస్తున్నారని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు. ఇంకొక 500,000 ఇండ్లు కొత్తగా శాంక్షన్ చేశాం. అంటే 25,000 ఇండ్లు 5 సంవత్సరాలు కడుతున్నాం. ఏదో ఫౌండేషన్ వేయడం కాదు, దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అందుకే మీరు చూస్తే ఎప్పుడో పెండింగ్ ఉన్న ఇళ్ళన్నీ పూర్తి చేశాం. ఇంకొక 2,500 ఇళ్లు కట్టాలి, గృహప్రవేశాలు కావాలి, నెక్స్ట్ విజిట్ కార్డు కూడా పెట్టమన్నాను. అంటే పాత ఇళ్ళన్నీ పూర్తి అవుతాయి, కొత్త ఇళ్ళన్నీ ముమ్మరంగా కడుతున్నాం. అవన్నీ కూడా పూర్తయితే
తిరుపతిలో పేద వాళ్ళందరికీ ఇండ్లు కల్పించి వాళ్ళ యొక్క రుణం తీర్చుకుంటానని చెప్పడం మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మాజీ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, అరుణుకుమారి గారు, శివప్రసాద్ గారు ఒక విషయం చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి కూడా, ఇది గ్రామీణ ప్రాంతం కాబట్టి, చంద్రగిరి నియోజకవర్గం కాబట్టి, వాళ్ళకు కూడా ఇండ్లు కల్పించమన్నారు. తప్పకుండా వాళ్ళకు కూడా ఇండ్లు కల్పించమని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నానని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన జిల్లా అంతా కూడా అర్బన్ డెవలప్మెంట్ లో కానీ జిల్లా అంతా కూడా ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. ఈనాడు పేదవాళ్ళ సంక్షేమానికి రేషన్ బియ్యం కానీ, బీమా కానీ, పెన్షన్ కానీ, పెళ్లి కారు కానీ, ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వడం, మీ ఆరోగ్యం కోసం మెరుగైన ఆరోగ్య విధానం ద్వారా అనేక సేవలు అందించడం, విద్య కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టడం, కరోనాన పేద పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే 15 లక్షల రూపాయల వరకు వారికి డబ్బులు ఇస్తున్నామంటే ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఈ ప్రభుత్వం ఇస్తున్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం, అభివృద్ధి కార్యక్రమాలు మీరే చూశారు. మామూలుగా ఇండ్లు కడితే ఆ దారి కూడా వేసేవాళ్ళు కాదు, మంచి స్టాండర్డ్స్ లో సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకో పక్కన మెయిన్ రోడ్ కనెక్టెడ్ రోడ్ పెట్టాం. ఇది కాకుండా ఏ అభివృద్ధి మౌలిక సదుపాయాలు, కరెంటు కానీ, నీళ్లు కానీ, అక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో అన్ని కూడా క్రియేట్ చేస్తున్నాం. ఇంకో పక్క ఎవ్వరికి ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ప్రణాళిక పలికాం. మీకు ఏ పని ఉన్నా డైరెక్ట్ గా మీ ఫోన్ ద్వారానే చేసుకునే విధంగా ఈరోజు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అవినీతి లేని పరిపాలన, సుపరిపాలన, ఇబ్బంది లేని పరిపాలన ఇచ్చాం. ఎక్కడికక్కడ మీ యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి అనునిత్యం పేదవాళ్ళకు అండగా ఈ ప్రభుత్వం ఉన్నాం. ఇప్పుడే ఎమ్మెల్యేగా మన ఎంపీ గారు, మాజీ మంత్రి గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఇంకా 2-3 సమస్యలు చెప్పారు. ఇక్కడ భూములు ఉన్నాయి, ఆ భూములన్నీ కూడా ఎప్పుడో కావాలని సెటిల్మెంట్ ఆఫీసర్ తప్పనిసరి చెప్పారు. అవన్నీ కూడా పరిష్కారం చేయమని ఆదేశాలు ఇచ్చాను. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ పంపించారు. ఆ రిపోర్టును చూసి తప్పకుండా తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఇండ్లు కూడా కట్టేశారు. ఎక్కడ ట్యాంక్ పరమోకుండా ఉంటామన్నీ అందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అదే మరి నల్లాలు కూడా కట్టేస్తే నీళ్లు ఎప్పుడన్నా ఎక్కువ వర్షం వస్తే పేదలకు ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా సర్వే చేయమంటాం. ఎక్కడన్నా అబ్జెక్షన్ లేకపోతే అవన్నీ క్లియర్ చేసి, అబ్జెక్షన్ ఉంటే మాత్రం దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలి. ఎందుకంటే అల్టిమేట్ గా తిరుపతి చూస్తున్నారు, ఒక మంచి టౌన్ తయారు చేశాం. ఈరోజు టాప్ 10 కంట్రీలు దేశంలో 10 నగరాల్లో ఒక నగరంగా మనం తిరుపతుంది. నేను ఇప్పుడే మాట్లాడుతూ చెప్పాను, కొత్త కమిషన్ వచ్చారు, కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, రాబోయే రోజుల్లో తిరుపతి నెంబర్ 1 ప్లేస్ గా ఉండాలి. తిరుపతి, తిరుమల 2 కూడా బ్రహ్మాండంగా క్లీన్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి, గ్రీనరీ ఉండాలి. తిరుపతి మొత్తం చెట్లు పెద్ద ఎత్తున పెట్టాలి, చెట్లలో తిరుపతి ఉండాలి. మన ఇళ్లలో చెట్లు ఉండడం కాదు, చెట్లలో మన ఇండ్లు ఉండాలి. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. అదే మరిగా చెత్త కూడా కలెక్ట్ చేయడానికి ఎక్కడికక్కడ మీ ఇంటికి చెత్త కలెక్ట్ చేశారు, అది కాంపోస్ట్ కన్వర్ట్ చేస్తాం. చెత్త లేని నగరంగా, సుందరమైన నగరంగా, ఎక్కడ చూసిన చెట్లుండి ఒక పరిశుభ్రమైన నగరంగా, ఎవరికి ఇబ్బంది లేనటువంటి నగరంగా తయారు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎవరైతే ఈరోజు గృహప్రవేశం చేశారో ఆ కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా, అభినందిస్తున్నా. ఈ కొత్త ఇళ్ళు మీకు నూతనమైనటువంటి శోభ తేవాలని, మంచి భవిష్యత్తు ఇవ్వాలని, మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్ష తెలియజేసుకుని సేవ చేసుకుంటాను. జై హింద్, జై జన్మభూమి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇండ్ల మంజూరు పత్రాలను
ఇవ్వవలసిందిగా మన ముఖ్యమంత్రి వర్యులను వేడుకుంటున్నాం. లబ్ధిదారులు ఏం ఉషా గారు, వారి భర్త జయ మునికృష్ణ గారు, శ్రీ అన్నపూర్ణ గారు, వారి భర్త శ్రీ సుదర్శన్ గారు, ఏం నళిని గారు, వారి భర్త ఏం కుమార్ గారు, వీరు లబ్ధిదారులు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి చేతుల మీదుగా మనకు లబ్ధిదారులకు నివాసిత స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ చేయాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. లబ్ధిదారుల పేర్లు శ్రీమతి సూరా లోకేశ్వరి గారు, శ్రీమతి ఎస్ మల్లిక గారు, శ్రీమతి వరలక్ష్మి గారు, శ్రీమతి ఎం కవిత గారు, శ్రీమతి టి అమరావతి గారు. ఈరోజు మనం ఇళ్లను తీసుకోవడమే కాదు, ఆ ఇళ్లలో ఆనందకరమైన ఆహ్లాదాలు తెలియజేసుకుందాం. ప్రజాహిత పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయించి ప్రజలకు వాటిని దగ్గర చేసి ప్రజలలో మమేకమై ప్రతి పనికి తీసుకువచ్చిన మన అపర భగీరథుడు, చిత్తశుద్ధి కలిగిన మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మన సొంతింటి కళలు సాకారం చేసి మనందరికీ ఈరోజు పట్టాలమాన్యుడికి సైతం సొంతిల్లును అందజేసిన మన ముఖ్యమంత్రి వర్యులకు మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. కరతాళ ధ్వనులతో మన